గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది భారీగా వరద నీరు వస్తుండటంతో హుస్సేన్ సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరింది దీంతో నెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ యూ రోజులుగా నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వలన కూడా ఇప్పటికే హైదరాబాద్ పలు లోతట్టు ప్రాంతాలు గారు పూర్తి స్థాయిలో జలమయమై ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిటి ఇటు చూసుకున్నట్టు మూసీ నాలా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి ముఖ్యంగా హుసేన్ సాగర్ కు సంబంధించి హుసేన్ సాగర్ కూడా అటు కుకట్పల్లి నాలా నుంచి కూడా పెద్ద మొత్తంలో వరద రావడంతో కూడా ఇటు హుసేన్ సాగర్ కు సంబంధించి పెద్ద మొత్తంలో వరద నీరు చేయడం దీనికి సంబంధించి ఇప్పటికే ఉధృతంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా ఇటు హుసేన్ సాగర్ లో కింద చెప్పినట్టు కుకట్పల్లి నాలా నుంచి కూడా ఎక్కువ మొత్తంలో కూడా నీరు ఇటు హుషన్ సాగర్ లోకి వస్తుంది ఈ నేపథ్యంలోషేన్ సాగర్ కు సంబంధించి ఏదైతే ఉందో ఎఫ్టిఎల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టానికి సంబంధించి హుషన్ సాగర్ అనేది నిండు కుండలా మారిందని చెప్పాలి దీనికి సంబంధించి మనకు విజువలైజ్ లో కూడా స్పష్టంగా అయితే కనిపిస్తుంది దీని సామర్థ్యం ఇక్కడ ఉన్నటువంటి హుషేన్ సాగర్ యొక్క సామర్థ్యం ఐదు వందల పదమూడు మీటర్లు అంటే దీనికి సంబంధించి ఎఫ్టిఎల్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అంతవరకు కూడా పూర్తి స్థాయిలో వరద నీరు ఇక్కడ వచ్చి చేరడంతో కూడా ఇప్పటికైతే అధికారులు మత్తడి వద్ద కూడా గేట్లు ఎత్తేసి ఇక్కడ కిందికి కూడా నీళ్ళు వదులుతున్నారు మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇటు వాటర్ ఫ్లో అనేది కిందికి వస్తున్నప్పటికీ కూడా దీంట్లో సంబంధించినటువంటి చెత్త ఏదైతే ఉందో ఈ చెత్తకి సంబంధించి ఈ ఫ్లో అనేది కిందికి వెళ్లకుండా కూడా ఇటు ఆగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ జేసీబీల సహాయంతో కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు వస్తున్న పై నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు దీనికి సంబంధించి చెత్త కానివ్వండి ఇటు కాగితాలు కానివ్వండి ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేస్తూ కూడా ఇక్కడ మన జేసీబీ వర్షంలో పెద్ద మొత్తంలో కూడా ఉదయం నుంచి ఉదయం నుంచి చూస్తాం నగర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచే పెద్ద లో వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో భారీ వరద కూడా ఇటు హుషన్ సాగర్ కు వస్తు చే ఈ చెత్తకు సంబంధించి వెనక వరద ఆగి అక్కడ వెనకాల ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నీరు వెళ్ళే అవకాశం ఉన్నది కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా చెత్తను కూడా క్లీన్ చేస్తున్నారు ఇంకోవైపు ఇటు హుష హుషన్ సాగర్ కు సంబంధించి మత్తడి వద్ద గేట్లు ఎత్తడంతో కూడా హుషన్ సాగర్ కింద ఉన్నటువంటి కూడా ప్రాంతం కానివ్వండి ఆ ఏరియా సంబంధించి గాంధీనగర్ ఈ ఏరియాలన్నిటికి సంబంధించి ఆ ఏరియా ప్రజల్ని ఇప్పటికీ అప్రమత్తం చేశారు పై నుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఇప్పటికీ గేట్లు ఓపెన్ చేశామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఒక అలర్ట్ జారీ చేశానని చెప్పడానికి ఇప్పటికే హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో కూడా నిన్న గత ఐదు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసి పరంగా ఉన్నటువంటి దాదాపుగా రెండు వందలకు పైగా ప్రాంతాలను కూడా ఇటు వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో అధికారులు సైతం అక్కడ చర్యలు చేపట్టారు ముఖ్యంగా వచ్చి ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఏవైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు వరద ప్రభావంతో ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడికి వెళ్లి అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారని చెప్పాలి ఇంకోవైపు ఈ రోజు కూడా రాబోయే పన్నెండు గంటలు కూడా పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో భారీ ఈదురు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ ఈదురు ఉంది దాంట్లో భాగంగానే వర్షం కూడా ఒక మోస్తారుగా వర్షం పడే అవకాశాలు ఉందన్న ప్రజలెవ్వరూ అనవసరంగా బయటికి రావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల కింద కూడా ఉండకూడదని ఇప్పటికీ మాత్రం అటు జిహెచ్ఎంసీ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారని చెప్పాలి ఇంకోవైపు దీనికి సంబంధించి ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి అటు డిఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి సమస్యాత్మకైన వరద ప్రభావిత వరద ప్రభావితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద మొత్తం అటు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడెక్కడ సమస్యాత్మకైన వరద ప్రభావిత ప్రాంతాలు వాటి అన్నిటినీ కూడా తీసుకొని ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఒక హెచ్చరికలు జారీ చేయడం కాకుండా దానికి తగిన అనుగుణంగా కూడా చర్యలు మాత్రం చేపడుతున్నారని చెప్పాలి ఇంకోవైపు హుసేన్ సాగర్ కుండలా మారి దీని కింద ఈ హుసేన్ సాగర్కు సంబంధించిన నాలా ఏదైతే ఉందో దీనికి పరిసర పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభావిత ప్రజలను కూడా నాలా పక్కన ప్రభావిత ప్రాంతాల ప్రజలను కూడా అలర్టు చేయడం ఇలాగే ఇంకో రోజు ఇంకో రెండు రోజుల పాటు నగర వ్యాప్తంగా ఇదే విధంగా భారీ వర్షాలు కానివ్వండి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ మాత్రం ఒక హెచ్చరికలు జారీ చేసిందని చెప్పాలి ఈ ఈ భారీ వర్ధాలు ఏమైతున్నాయో దీనికి సంబంధించి ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా జూలై నెలలో కూడా ఇదే అత్యధిక వర్షపాతం కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే భారీ వానలు గత గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు హుస్ హుసేన్ సాగర్ కు సంబంధించి ఇప్పటికే నిండుకుండలా మారినటువంటి ఈ హుసేన్ సాగర్ ఏదైతే దీనే కాకుండా నగర వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఇంకొక పన్నెండు గంటల పాటు కూడా భారీ ఎదురుగాల నేపథ్యంలో చెట్ల కింద ఎవరు ఉండొద్దు ఎందుకంటే కొమ్మలు విరిగి పడే అవకాశాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది చెట్ల కింద ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కార్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి జాగ్రత్త పక్కనే కూడా పార్క్ చేసుకోవాలని ఇప్పటికీ అధికారులు ఒక హెచ్చరికైతే జారీ చేశారు మొత్తం మీద ఇటు ఉషాన్ సాగర్ ఈ గత నాలుగైదు రోజుల్లో పడుతున్న వర్షానికి కూడా నిండుకుండలా మారింది అని చెప్పాలి కెమెరామ్యాన్ యశ్వంత్ శ్రీధర్ ప్రైమ్ నైన్ హైదరాబాద్